దేవుడు చేసిన దినమిది నిన్నటి రేపటి వాలే కాదు ప్రత్యేకంగా దీన్ని చేశాడు పాడి ఆనందింతుము పాడి ఆనందింతుము పాడి ఆనందింతుము బైబిల్ బిలీవర్స్ టాబెర్నాకిల్ విశాఖపట్నం తరపున మీ అందరికీ ఉదయకాలపు శుభాకాంక్షలు. వెరీ బ్లెస్డ్ మార్నింగ్ టు యూ ఆల్. ఇది నా దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం. మొదటి పేతురు 5:7 ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. ఈరోజు దేవుని లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి కదా, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన గురించి చింతిస్తూ ఉన్నారని దేవుని వాక్యము మరొక్కసారి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ ప్రస్తుత ప్రపంచంలో జీవిస్తున్న మనము ప్రొద్దున లేస్తే అనేక విషయాల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం, ఎక్కువగా మరి కొన్నిసార్లు చింతిస్తూ మనం ఉంటాం. ఈ లోకములో మన చింతలన్నింటినీ కూడా మనం కేటగరైజ్ చేస్తే ఎక్కువగా మనుషులు ఈరోజు దేని గురించి చింతిస్తూ ఉన్నారంటే ఆరోగ్యాన్ని గురించి చింతిస్తూ ఉన్నారు. రెండవదిగా ఆర్థిక సమస్యలను బట్టి చాలా చింతిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు మనం దేవుని నమ్ముకున్నాం, దేవుని కొరకు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి మన ఆరోగ్య విషయాలు ఆర్థిక విషయాలు అన్నీ కూడా మనకు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి మన ప్రభువు సిద్ధంగా ఉండే దేవుడు. ఈ మాట రాస్తున్న పేతురు కూడా తన జీవితంలో నిజంగా ప్రభు మన పక్షమునుంటే ఎంత గొప్పగా మనం దీవించబడతామో ఆయన చూడడం జరిగింది. ఒకసారి శిష్యులందరూ కూడా యేసుప్రవారితో కలిసి ఓడ మీద ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మన ప్రభు అని యేసుక్రీస్తు వారు పడుకుంటే ఆ గాలి తుఫాను వచ్చినప్పుడు శిష్యులందరూ కూడా భయపడ్డారు. వెంటనే వారు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నారు కదా, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అడిగినట్లుగా దేవుని వాక్యంలో ఒక మాట ఉంది మార్కు సువార్తలో. వెంటనే ప్రభువారు నిద్రలోంచి లేచి ఆ గాలిని గద్దించినప్పుడు, సముద్రాన్ని గద్దించినప్పుడు సమస్తము కూడా నిమ్మలమైపోయింది. వెంటనే వారు ప్రభు వైపు చూసి ఈయన ఎవరో, గాలి సముద్రము కూడా ఈయనకు లోబడుచున్నవని ప్రభువును బట్టి ఎంతగానో వారు భయపడినట్లుగా వాక్యము తెలియపరుస్తూ ఉంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవునికి లొంగనేది అంటూ ఏదీ లేదు, సమస్తము కూడా ఆయన కంట్రోల్లో ఉంది. కాబట్టి ఈరోజు లేఖనము సెలవిస్తున్న వాగ్దానాన్ని మనం చేతపట్టుకుని ఏ చింత మన హృదయంలో ఉన్నా, ఏ ఆలోచన మన జీవితంలో కలవరపరుస్తూ ఉన్నా, మనం ప్రభు దగ్గర తీసుకొచ్చి ఆయన మీద వేసినప్పుడు మన జీవితంలో కావాల్సిన సమాధానాన్ని మన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. వాక్యము తెలియపరుస్తూ ఉంది. అందుకనే పేతురు ఈ సంఘానికి రాస్తూ ఆయన మీద మీ చింతలు వెయ్యుడి అని మరొక్కసారి ఆ సంఘాన్ని హెచ్చరించడం జరిగింది. ఈరోజు నువ్వు నేను కూడా నీ భారము యెహోవా మీద మోపము, ఆయనను నమ్ముకొనుము, ఆయన నీకున్న ప్రతి సమస్య నుంచి విడిపించి నీ పట్ల తన కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవానికి వందనాలు. ఈరోజు మరొక్కసారి నీ వాక్యాన్ని మేము ధ్యానించుకున్నాం. మా గురించి చింతించే ప్రభువుగా ఉన్నందుకు వందనాలు. మా గురించి ఉన్నతమైన ప్రణాళికలు కలిగిన దేవుడవు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలిచిన దేవుడవు. ఈ ఉదయకాలము నీ యొద్దకు వస్తా ఉన్నాము తండ్రి. మా జీవితాలకు కావలసిన శాంతిని, సమాధానం, నెమ్మదిని, నీ కృపను ఈ దినము అనుగ్రహించమని యేసు నామమును అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.